ఇప్పుడు చంద్రబాబు నాయుడు బీసీలకు గొర్రెలను ఇచ్చాడు ఆ గొర్రెలలో బ్యాంకు వాళ్ళు 5 రూపాయలు అడుగుతారు అంటున్నారు మా గొర్రెలను ఇచ్చి చక్రపడి దగ్గరికి రాబట్టినారు ఈయన 75 వేలు ఫ్రీగా ఇచ్చాడు ఆయన పోయాక మేము ఈయన కట్టి వచ్చాం ఓటు ఇప్పుడు కొడుకు బీటెక్ చదువుతున్నాడు ఆయన కట్టినాడు ఇప్పుడు ఆయన పోయాక మేము చంద్రబాబు నాయుడుకు ఓటు మేము వేయలేం కదా 3 ఎకరాలు కబ్జా చేసినాడు ఒరిజినల్ పట్ట భూమి దాంట్లో ముగ్గురాలు కూడా పెరుగుతున్నారు అడిపోయిపోతే రౌడీ చేయాలి అంటే ఇప్పుడు ఆ కబ్జా చేసింది ఏ పార్టీ వాళ్ళు ఎవరు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే ఆయన చంద్రబాబు నాయుడు మాత్రం మాకు ఏం చేయలేదు చక్రవడిత దగ్గర కట్టినాం చక్రవడిత దగ్గర పడిందా నువ్వు కట్టాలా అని ఎప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇప్పించుకునేవా నువ్వు లెక్క కాదు కూడా కట్టాలి నువ్వు అని కట్టించుకున్నావు ఇప్పుడు లోకేష్ గారు లోకేష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కనీసం వాళ్ళ నియోజకవర్గంలో గెలిచే శక్తి లేని నా కొడుకులు వాళ్ళు ఊరక మీడియా ఉందని నోరు ఉందని పిలవబడుతున్నారు ఈ చంద్రబాబు నాయుడు సమక్షంలో వాళ్ళ చిరంజీవి ఫలితాలు అవి మెట్తో కొట్టి గుండు కొట్టించి తిప్పినాడు ఆ రోజు ఈ పవన్ కళ్యాణ్ పౌరుషం ఏమైంది ఆ రోజు పవన్ కళ్యాణ్ పౌరుషం ఏముంది నువ్వు ఒక మగవాడివేనా అసలు మీ చంద్రబాబు పక్షంలో మీ అన్న సమక్షంలోనే ఫలితాలు అవి నీకు గుండు కొట్టించారు అది వాస్తవం కాదా బంజారా హిల్స్లో నువ్వేంది వైసీపీ కార్యకర్తలను ఎదుర్కొనే శక్తి నీకుందా కనీసం నీవు నీవంతకు నీకు రక్షణ లేదు ఇలాంటి వ్యక్తులు ఎంతమంది వచ్చినా మా జగన్మోహన్ రెడ్డి ఉప్పెన్లో బంగాళాఖాతంలో కొట్టుకుపోతారు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు ఖచ్చితంగా ఆయన యొక్క సంకల్పం 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాల్లో వైఎస్ జెండా రెబరెబలాడుతుంది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు లోకేష్ను పవన్ కళ్యాణ్ ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఖచ్చితంగా చిత్తు చిత్తుగా ఓడిస్తారు నారా చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే అతను అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకోకుండా ఎన్నో హామీలు తుంగలు దొక్కిన సందర్భాలు ఉన్నాయి అవి కానీ మనం చూసినాం పులివెందుల నియోజకవర్గానికి చూస్తే ఒక్క ఇండ్లు కానీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ఇండ్లు అంటే ఒక్క ఇండ్లు కానీ ఇచ్చిన సందర్భాలు లేవు నిరూపించి చూపిమ్మను ఒక ఇండ్లు కానీ ఎక్కడన్నా ఇచ్చినాడంటే పేదలకు ఒక ఇండ్లు ఇచ్చినాడంటే నిరూపించి చూపిమ్మను చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు చంద్రబాబు సైడ్ నుంచి అంటే టీడీపీ సైడ్ నుంచి ఎవరైనా ఇక్కడ గట్టి క్యాండిడేట్ నిలబడితే జగన్ గారికి ఏమైనా కాంపిటీషన్ వచ్చే అవకాశం ఉందా అంత వరకు క్యాండిడేట్ ఎవరు లేరనిపిస్తారు ఇక్కడ ఎవరు లేరంటారు టీడీపీ తరఫున ఇప్పుడు ఏం లేదు ఎందువల్లంటే వాళ్ళు కలుస్తూ అంటారు మళ్ళీ ఓటవుతారు మళ్ళీ ఇడిపోతారు మళ్ళీ ఓటవుతారు అంతే ప్రజలు ఒత్తుకోవాలని పట్టిస్తారు అంతే వాళ్ళు అంత తప్ప ఏం లేదు ఆహా లేదు ఆహా లేదు ఉన్నారు కానీ గెలిచారు ఇక్కడ లోకేష్ వేస్ట్ వేస్ట్ ఎన్నికలలో బయట అక్కడ ఎమ్మెల్యే ఆహా ఎక్కడ గెలిచాడు ఆయన కాడికి చంద్రబాబు మేలు ఖచ్చితంగా 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 జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చే అవకాశం ఆహా లేదు లేదు చంద్రబాబు మెయిన్ బలం జూనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు ఉన్నంత వరకు జూనియర్ ఎన్టీఆర్ రాడు చంద్రబాబు పోతే ఏమన్నా వచ్చే చెప్పలేం ఖచ్చితంగా వస్తాడు చంద్రబాబు నాయుడు వరస్ట్ ఫెలో మీరేమన్నా అనుకోండి మీడియా వాళ్ళు వరస్ట్ గంటకో మాట మాట్లాడుతుంటాడు ఆయన మరి గతంలో ఉండేప్పుడు చేయాలి కదా మరి ఎన్నేళ్ళు పరిపాలన చేసినాడు ఆయన గతంలో ఈయన చేసిండే పరిపాలనలో కనీసము సుగభాగమన్న చేయలే ఈరోజు వచ్చి నేను అధ్యక్షనంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ తప్ప ఇంకా వేరేది మట్టుకు వచ్చేదానికి లేదు ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది ఆయనకి ఏం మాట్లాడేది కూడా ఆయనకు తెలియ ఆయన వాళ్ళ కొడుకు ఉన్నాడు ఆయన పేరు లోకేష్ ఆయనకి ఏం అవసరమే లేదు ఈ పవన్ కళ్యాణ్ అంటే ఏందో తొడలు కొట్టుకొని మిసాలు తిప్పుకొని సరిపోతుంది అతను రాజకీయానికి అర్హుడు కాదు అంతే అంటే అవసరము లేదు కానీ వీళ్ళు చేస్తారు ప్రాబ్లం లేదు కానీ ఎదుర్కొనే నాయకుడు లేడు మన రాష్ట్రంలో వీళ్ళను నిలబడి ఎదుర్కొనే నాయకుడు లేడు